హాయ్ వ్యూవర్స్, 13th వీక్ నామినేషన్స్లో ఉన్న 8 కంటెస్టెంట్స్లో ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరు ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. అయితే అప్డేట్ అయితే వచ్చేసింది కాబట్టి ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగాయో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక అమర్దీప్కి అయితే నాగార్జున గారు ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు. సీజన్7కి లాస్ట్ కెప్టెన్ అమర్దీప్ అని నాగ్సార్ ఈ రోజు అంటే సాటర్డే ఎపిసోడ్లో అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇది ఇమ్యూనిటీ లేని కెప్టెన్సీ అన్నమాట. ఎందుకనంటే లాస్ట్ వీక్ వచ్చేసాం కాబట్టి ఇక ప్రశాంత్ దగ్గరున్న ఎవిక్షన్ పాస్ని యూజ్ చేశాడా లేదా అన్న న్యూస్ అయితే ఇంకా రాలేదు. సో ఇన్ఫర్మేషన్ తెలియగానే నైట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ ఇస్తాను. ఇక అర్జున్ అయితే సాటర్డే ఎపిసోడ్లోనే సేవ్ చేయడం జరిగింది. ఫినాలే అస్త్రాన్ని కూడా అర్జున్ గెలుచుకున్నాడు కాబట్టి తనైతే ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే అయిపోయాడు. ఇది నాగ్సార్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ఈరోజు అయితే శోభ గౌతమ్ వీరిద్దరు ఏవీలు అయితే రెడీ చేయడం జరిగింది. సో వీరిద్దరిలోనే ఎలిమినేషన్ ఎక్స్పెక్ట్ చేశారు బిగ్ బాస్ టీమ్. అయితే గౌతమ్ ఎలిమినేట్ అవడం జరిగింది. సో ఇది ఫెయిర్ ఎలిమినేషనా అన్ఫెయిర్ ఎలిమినేషనా మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. దీనిలో ఏమైనా చేంజెస్ ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అయితే వస్తుంది. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.